యశ్వంత్పూర్ టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోరు రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వంట చేసే భోగిలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ప్రమాదంతో ఒకే లైన్ ద్వారా అధికారులు రైళ్ల రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ మోహన్ ఫోన్ లైన్లో అందిస్తారు. మోహన్ చెప్పండి. తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ గొల్లపోలు వద్ద ఏదైతే యశ్వంతపూర్ నుండి టాటా నగర్ వెళ్తున్నటువంటి రైలు ఈ ఫ్యాంట్రీ కార్ లో మంటలు చెలరేగడం జరిగింది. అయితే ఆ ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలు నిలిపివేశారు. దీంతో ఈ డ్రైవర్ కూడా కొంత అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ రెండు ఫైర్ ఇంజిన్లు కూడా మా రంగంలోకి దిగి వెంటనే మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే అర్ధరాత్రి 3 గంటల సమయంలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో చాలా మందికి ఏం జరిగిందో అనేది తెలియని పరిస్థితుల్లో కూడా ఈ ప్రమాదంతో హుటాహుటిన లేచి వెంటనే అందరూ కూడా బయటకు రావడం జరిగింది. ఇక్కడ ఇక్కడ చూసుకుంటే విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు వస్తున్నటువంటి ఈ ట్రాక్ పూర్తిగా ఈ ట్రైన్ ని ఇంకా మరమ్మతులు చేసి బయటికి తీసే పరిస్థితుల్లోనే ఉన్నారు. అయితే ఆ ట్రాక్ లో ఆ ట్రాక్ వైపు కూడా ఆ ట్రైన్లు రాకపోకలన్నీ కూడా బాగా ఆలస్యంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి ఆ వైపు వెళ్తున్నటువంటి ట్రైన్లన్నీ కూడా యథావిధిగా తిరుగుతున్నాయి. ఇటొచ్చి విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వస్తున్నటువంటి ట్రైన్లు మాత్రమే ఆలస్యంగా ఉన్నాయి. దీంతో ఈ ఏదైతే రైల్వే అధికారులు కూడా అందరూ అక్కడే ఉండి పూర్తిగా ఈ పనులన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ కూడా అయితే ఒక విధంగా చెప్పుకుంటే ఎక్కడ ఇటువంటి ప్రయాణికులందరినీ కూడా మరి వేరే వేరే ట్రైన్లో వీరందరినీ కూడా గమ్యస్థానానికి చేర్చడంతో మొత్తం పూర్తిగా ప్రయాణికులందరినీ కూడా పంపించి వేయడం జరిగింది. అక్కడ రైల్వే అధికారులు మాత్రం ఈ ట్రాక్ ని పునరుద్ధరించే పనిలో మాత్రం నిమగ్నమై ఉన్నారు.